ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. ఆలోచించుమో, దేవుడు యథార్థవంతును త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. లోకంలో ప్రజలు ఎలా ఉంటారంటే, ధనం ఉంటే, బలం ఉంటే, అధికారం ఉంటే దగ్గర తీసుకుంటారు, ప్రేమిస్తారు. ఒకవేళ వాటిలో ఏదైనా కొదివైపోతే త్రోసివేస్తారు. డబ్బు లేదనో, జ్ఞానం లేదనో, అందరిలో చిన్నవారనో, అందరిలో అల్పులనో ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే, యథార్థవంతుల్ని ఆయన త్రోసివేసే దేవుడు కాదంట. దుష్కార్యాలు చేసేవారిని ఆయన నిలవబెట్టాడు. యథార్థతతో కూడిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, దేవుడు చెప్పినటువంటి జీవితం మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని త్రోసివేయడు. ఒకవేళ నీ ప్రజలు నిన్ను త్రోసివేస్తున్నారేమో, నీ కుటుంబం నిన్ను త్రోసివేస్తుందేమో, నీ బంధుమిత్రులను త్రోసివేస్తున్నారేమో, కానీ నిన్ను దేవుడు త్రోసివేయడు. నిన్ను దేవుడు నిలవబెట్టే రోజు రాబోతా ఉంది. యోసేపును తన ఇంటి వారే త్రోసివేశారు. నువ్వెంత, నీ వయసు ఎంత, మా మీద కలలు కంటావా, మేమందరం నీకు మొరక్కుతామా, ఇది జరుగుద్ది అనుకుంటున్నావా, అతనిని అపార్థం చేసుకుని అపహాస్యం చేసి అతన్ని చంపజూశారు. కోతులకు త్రోసివేశారు, కొట్టారు, అమ్మివేశారు, తను ప్రేమించే తండ్రికి దూరం చేశారు. నిజంగా ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో కదా. ఫొతిఫర్ ఇంట్లో ఉంటే అక్కడ కూడా త్రోసివేయబడ్డాడు అన్యాయంగా, అక్రమంగా. దేవుడు అతన్ని త్రోసివేయలేదు. అతని యథార్థతను దేవుడు చూశాడు. ఎవ్వరు ఊహించనంత ఎత్తుకు దేవుడు యోసేపును తీసుకొచ్చాడు. ఎక్కడో ఒక బానిసగా అమ్మబడినటువంటి కుర్రోణ్ణి దేవుడు ఐగుప్తు దేశానికి ఏలికగా చేశాడు. యువదయకాల సమయంలో నువ్వు కూడా బాధపడుతున్నావా, నేను మంచి పని చేస్తే, నేను సహాయం చేస్తే, నేను మేలు చేస్తే నన్ను త్రోసివేస్తున్నారేంటి, నన్ను ప్రక్కన పెడుతున్నారేంటి, నన్ను అర్థం చేసుకోవాల్సిన బదులు నన్ను అపార్థం చేసుకుంటున్నారేంటి, అసూయ పడుతున్నారేంటి అని నువ్వు బాధపడుతున్నావా? లోకం అంతే, లోకం అసూయ పడతారు, లోకం త్రోసివేస్తారు, లోకం ప్రక్కన పెడతారు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం నేను త్రోసివేసే దేవుడు కాదు, నేను ఖచ్చితంగా నిలబెట్టే రోజు రాబోతా ఉంది. ఇప్పటి వరకు ఓపిక పట్టావు కదా, ఇంకొంచెం ఓపిక పట్టు, ఓపిక తెచ్చుకో. దేవుడిని యథార్థతను చూస్తున్నాడు, దేవుడిని నమ్మకత్వాన్ని చూస్తున్నాడు, దేవుడిని ప్రార్థన వింటున్నాడు, దేవుడిని కన్నీరు చూస్తున్నాడు. దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టట్లేదు, నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు, నిన్ను సహాయ స్థితిని దేవుడు చూస్తున్నాడు. నిన్ను దేవుడు ఖచ్చితంగా నిలవబెడతాడు, నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. యథార్థతను మాత్రం వదిలిపెట్టద్దు, నమ్మకత్వం వదిలిపెట్టద్దు, దీనత్వాన్ని వదిలిపెట్టద్దు. క్రీస్తులా జీవిస్తూ ముందుకు సాగిపో. దేవుడిని నంచెలంచెలుగా పైకెత్తి ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల్ని మీరు నిలవబెట్టండి. త్రోసివేయబడిన పరిస్థితుల్లో, చెదిరించబడిన పరిస్థితుల్లో, ఒంటరిగా చేయబడిన పరిస్థితుల్లో నీ బిడ్డలుంటే వారిని ఆదరించి నిలవబెట్టి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.